अन्न तो निकल ना इपड़े मत नमीर मोदी पेटे पदकोड़ दर पुटे दूडल प्रेग्नेंट एनिमल्स पालावल प्यूर ब्रीड्स इंडियन ब्रीड्स मन भारतीय जातलु पनिकिरानिवन्नी इच्चेस्तामंटारु మనకి హెల్త్ పరంగా ఇబ్బందులు ఉండేటి ఏం లేదు సార్ అట్టడి మనం ఆపుకుంటాం మరి వీళ్ళకి ఇవ్వడం లా వీటి టైమ్స్ గాని ఏవి కూడా రైతులకు ఇవ్వడం లా మనం ఆపేసుకుంటాం వాటి సంరక్షణ మనం చూసుకుంటాం బ్రీడ్ ప్యూర్ బ్రీడ్స్ లేకుండా కొంచెం క్రాస్ బ్రీడింగ్ ఉండేటి అట్టడి ఒంగోలు గాని గిర్ గాని హల్లికాడి గాని అట్టడి ఉండేటి మాత్రం రైతులకు ఇస్తాం సార్ వీటి చిన్న దూడలు గాని కోడిదూడలు గాని నీకు ఇక్కడ గోశాలకు ఇచ్చేదే వాడు సాకలేం కదా तिरुपति तिरुमल देवस्थानानिकि संबंधी जिल्लालो मूडु गोशालु ఒకటి తిరుపతిలో ఒకటి బాగ్రాపేటలో ఒకటి పలమనేరులో దాదాపు 5000 పశువులు పైన ఉన్నాయి దాదాపు 500 కోట్ల రూపాయలు దాతలు ఇచ్చినటువంటి డిపాజిట్స్ ఉన్నాయి ఈ గోశాలను మెయింటైన్ చేయడానికి సంవత్సరము మినిమం 10 కోట్లకు తక్కువ లేకుండా దాతలు డబుల్ ఇస్తున్నారు ఈ యొక్క గోశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ పలమనేరుకు సంబంధించినటువంటి ఈ గోశాల ఏదైతే ఉందో గతంలో ఇదంతా అడవిలా ఉండేది పూర్తిగా కూడా అడవి ప్రాంతం గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేశాం తదప నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడే 17 షెడ్లు కట్టాం ఇక్కడ మొత్తం కాంపౌండ్ వాల్ కట్టాం 500 ఎకరాలకు ఇది 500 ఎకరాలు ఉంది ల్యాండ్ 1100 పశువులు ఉన్నాయి 100 ఎకరాలతో గడ్డి చేసాం నేఫర్ గ్రాస్ చేసాం 100 ఎకరాలు అంటే అడవి మాదిరి ఉంటే దాన్నంత డెవలప్ చేసి 100 ఎకరాలు గడ్డి చేసాం ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలకు 100 మందికి ఉపాధి ఉంది ఈ రోజు చుట్టుపక్కల ఉండేటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా 100 మంది ఇక్కడ పని చేస్తున్నారు ప్రభుత్వం ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాతలు ఆ రోజు కొంతమంది భగవంతునికి ఇచ్చినటువంటి ఆవులు కొంతమంది మరి వయసు అయిపోయిన తర్వాత దాన్ని స్లాటర్ హౌస్ పంపించకుండా కటింగ్ కు పంపించకుండా ఈ టిటిడి గోశాలకు దానం ఇచ్చేటువంటి చాలా మంది రైతులు ఉన్నారు అంటే సాకలేక దాన్ని మనం మెయింటైన్ చేయలేక దాన్ని ఇక్కడ పంపించేది మామూలుగా జరుగుతది దానికి సంబంధించి ఈ మధ్యనే తిరుపతిలో ఉండే గోశాల నుంచి 500 ఆవులు లిఫ్ట్ చేశారు ఈ రోజు మళ్ళీ ఈ పలమనేరు గోశాలకు సంబంధించి ఇక్కడ ఒక 500 ఆవులు లిఫ్ట్ చేయాలని ఈ రోజు మొత్తం కూడా ట్రక్స్ వచ్చాయి ఈ రోజు అధికారులను అడిగితే అధికారులు ఇచ్చేటువంటి సమాధానం చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే అప్లికేషన్స్ ఈ రోజు మేము వెరిఫై చేస్తే అప్పుడే కూడా చూపించాం మీకు అప్లికేషన్స్ అప్లికేషన్ మొత్తం మహిళల పేరుతో పెట్టారు వాళ్ళ పేరుతో ఎక్కడ సెంట్ ల్యాండ్ లేదు
ఆ ల్యాండ్ వాళ్ళ బంధువులు అంటారు మా ఊరోళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఊర్లో ఎవరికైనా ల్యాండ్ ఉంటే వీళ్ళు కావిస్తారంట దాన్ని ఈ యొక్క జీరో బేస్డ్ ఫార్మింగ్ ఏదైతే ప్రకృతి వ్యాపారం ఉందో దాని ఈ రోజు రైతు సాధికార సంస్థ గతంలో ఉండేది అది ఉందో లేదో ఏం పని చేస్తుందో భగవంతుని దినాలు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల నుంచి దానికి అప్పచెప్తారంట వీళ్ళు ఇక్కడి నుంచి ఉండేటువంటి ఆవులు దానికి అప్పచెప్తే వాళ్ళు రైతులకు ఇస్తారంట వాళ్ళు తీసుకెళ్లి ప్రకృతి వ్యాపారం చేస్తారంట ఇప్పుడు నేను చూసి చూపించినటువంటి రైతులు ఎవరు ప్రకృతి వ్యాపారం చేసేవాడు లేడు ఆడ పోయి విచారిస్తే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అంటే సుళ్ళు చూసేదానికి ఎందుకంటే నాకు తెలుసు బాగా పుంగనూరులో ముందు సంతలో ఈ ఆవు వ్యాపారం చేస్తారు ఆ ఆవు వ్యాపారంలో సుళ్ళు చూసేదానికి వ్యాపారస్తులు వస్తారు టవల కింద వేసుకొని రేట్లు మాట్లాడతారు ఆ వ్యాపారస్తులు కూడా ఇక్కడ ఉండరు అది కూడా వీళ్ళు ఇచ్చేది ఏ రైతుకి మెట్ట భూమి ఉండేవాళ్ళకు దానికి ఏమి నీటి సౌకర్యం లేదు ఆ మెట్ట భూమి వేరే పేరుతో ఉంటుంది ఇచ్చేది వేరే పేరుతో ఉండేవాళ్ళకు మెట్ట భూములు అది ఎక్కడ పోతున్నామో అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు క్లియర్ కట్ గా కండ్లకు గడిపినట్టు కనపడతా ఉంటే మీరు చేస్తా ఉండేది పచ్చి మోసం దగ అన్యాయం చేస్తా ఉంటే కనీసం ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుంది మీకు మీరు అనుకుంటున్నారు ఈరోజు మాకు జరుగుతుంది మేము నిర్ణయాలు తీసేసుకున్నాం మేము చెప్తే ఏమైనా జరుగుతుంది చెల్లిపోతుందని ఇంత బ్రహ్మాండంగా ఇంత బాగా ఈ ప్రాంతాన్ని మనం చేసి ఇక్కడ ఆవుల కోసం ఆ దాతలు ఈ రోజు కూడా ఇంకా ఇంత డబ్బులు ఇవ్వడానికి కూడా తాతలు సిద్ధంగా ఉన్నారు గోవులకు సంబంధించి కాపాడుకోవడానికి ఆ వయసు అయిపోయినటువంటి గోవులను వాటిని తీసుకెళ్లి ఏం చేస్తారు అని అడుగుతా ఉన్నా ఆ ఒక ఆవుంది ఒక ఎద్దును తీసుకెళ్లి నువ్వు అసలు ఏం ప్రకృతి వ్యవసాయం చేస్తావో నాకు తెలవకడుగుతున్నా చెప్పమంటున్నా మీకు నిజంగా ప్రకృతి వ్యవసాయం పైన అంత ప్రేమ ఉంటే ఇక్కడి నుంచే మీరు ఆ ప్రకృతి వ్యవసాయానికి కావాల్సినటువంటి గంజరము దానివల్ల మీకు అదే కదా పేడ గంజరము అవి రెండు ఇవ్వండి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్లకు వచ్చి తీసుకెళ్ళమనండి ఇక్కడ మనకు క్యాటిల్ ఫామ్ లో పక్కనే ఉంది కదా అక్కడ కూడా క్యాటిల్ ఫామ్ లో పుంగనూరు బ్రీడ్ ఉంది కదా ఆ బ్రీడ్ ను కూడా ఇక్కడ లేకుండా పులిమందలకు తీసుకుపోయినాడే జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి కూడా ఇక్కడ రావాల్సినటువంటిది ఏదైతే ఆ బ్రీడ్ డెవలప్మెంట్ కోసం ఉండేదాన్ని పుంగనూరు బ్రీడ్ ఎప్పటి నుంచినో ఈ ప్రాంతంలో పలవనేరు పుంగనూరు రెండు ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్ట్ ను నువ్వు పులివెందలకు తీసుకెళ్తావే దాన్ని పలవనేరులో నిర్వీర్యం చేస్తావే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి పూర్తిగా గోశాలనే లేకుండా చేయాలనుకుంటున్నావా సమాధానం చెప్పాలి ఈరోజు టిటిడి ఖచ్చితంగా సమాధానం చెప్పాలా ప్రజలకు సమాధానం చెప్పాలా నోరు లేని ఆ జంతువులకు మాట్లాడలేని జంతువులకు ఈరోజు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి ఎవరికంటే వాళ్లకు వాళ్ళు ఎత్తుకొని స్లాటర్ హౌసులకు ఇచ్చేస్తే దాన్ని ప్రకృతి వ్యవసాయం అనేటువంటి ముసుగేసి నిర్వీర్యం చేసి ఇక్కడ ఈ గోశాలను నిర్వీర్యం చేసి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తారా ఆ ఉద్దేశంతోనే దీన్ని నిర్వీర్యం చేస్తున్నారా ఎక్కడుండే భూములు సరిపోవా ఈరోజు రాష్ట్రంలో మీరు దోచింది సరిపోదా దీన్ని కూడా దోచుకోవాలనా ఇంత అన్యాయంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా మీకు ఆ భగవంతుడు బుద్ధి చెప్తాడు మేము అడుగుతున్నాం మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒక గోవు కూడా పంపించడానికి వీల్లేదు ఏ ఉద్దేశంతో అయితే ఈరోజు ఇక్కడ పెట్టారో అవన్నీ కూడా ఆ ఉద్దేశానికి అనుగుణంగా టీటీడీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది గోవులను రక్షించాలా దేశీయ ఆవులను రక్షించాలా దానిపైన దృష్టి పెట్టండి ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో అందరూ తిరగబడతారు మీకు బుద్ధి చెప్తారు ఇక్కడి నుంచి ఒక గోవును కూడా తరలించడానికి వీల్లేదు గతంలో ఏదైతే టెండర్లు పిలిచారో 36 కోట్లు ఆ 36 కోట్లు వెంటనే మీరు ఇంప్లిమెంట్ చేయండి బోర్డు డెసిషన్ ఉంది గత బోర్డు డెసిషన్ ఉంది గత బోర్డుకు సంబంధించినటువంటి కమిటీ నిర్ణయం ఉంది అది ఒట్టి బోర్డు కాదు టెక్నికల్ కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకుని బోర్డు డెసిషన్ తీసుకున్నది దాని వెంటనే టెండర్ క్యాన్సిల్ చేసినటువంటి టెండర్లను ఇంప్లిమెంట్ చేయండి ఆ డబ్బులు ఇక్కడ గోశాలలో మళ్లీ ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టి ఇక్కడ ఈ గోశాలను డెవలప్ చేయండి
దీన్ని ఒక టూరిజం హబ్ గా ఈ గోశాలనే ఒక టూరిజం హబ్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఆ రోజు దాని కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టాం ఈ ప్రాంతాన్ని ఈ హైవేలో పోయే వాళ్ళందరూ కూడా ఈ గోశాల ఉండేటువంటి ప్రాంతంలో ఒక టూరిజం స్పాట్ ఈ పలమనేర్ ప్రాంతంలో ఇక్కడికి వస్తే బెంగళూరుకు పోయే వాళ్ళు ఎవరైనా లోపలికి వచ్చి ఈ ఆవుల్ని చూసి ఈ ప్రాంతంలో మీరు చేసేటువంటి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చూసుకొని మనసు ప్రశాంతంగా అటు భగవంతుని దగ్గరికి పోయేటప్పుడు గాని భగవంతుని నుంచి మళ్లీ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు గాని ఇక్కడొచ్చి ఆ భగవంతుని స్వరూపమైనటువంటి ఆ గోమాతకు దండం పెట్టుకొని ముక్కుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని ఒక టూరిజం హబ్ గా గోశాల టూరిజం హబ్ గా చేయడానికి ఆ నిర్ణయం తీసుకున్నాం మీకు సత్తా ఉండి మీకు చేయగలిగేటువంటి ఆలోచన ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఉండే ఆవులను పంపించేసి మీరు ఏమీ సాధించేది లేదు పూర్తిగా కూడా దానివల్ల మీరు నాశనం అయిపోయేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేసుకుంటాం.